జగన్ ఆ నిర్ణయం తీసుకుంటే టీడీపీ జనసేనకు చుక్కలే. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకవేళ ఆ నిర్ణయం కనుక తీసుకుంటే రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలకు దబడి దిబిడేనని, అవన్నీ ఖచ్చితంగా ఆత్మరక్షణ ధోరణిలో పడడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే ముందస్తు ఎన్నికలకు వెళ్లడం. కొన్ని నెలలుగా ఆంధ్రప్రదేశ్లో ముందస్తు ఎన్నికల గురించి జరిగే చర్చ కన్నా ఎక్కువగా ఏ విషయం మీద చర్చ జరగడం లేదంటే అతిశయోక్తి కాదు. గత ఎన్నికలలో వైసీపీకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ బీహార్ రాజకీయాలలో తల మునకలై ఉన్నారు. దీంతో ఐపాక్ వ్యవస్థాపకుల్లో ఒకరైన రిషిరాజ్ సింగ్ ఇక నుంచి వైసీపీకి సహకారం అందించబోతున్నారు. ఇప్పటికే ఆయన పని మొదలుపెట్టారు. ఏ నియోజకవర్గాలలో ఏ ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఎక్కువగా ఉంది, ఎవరికి అనుకూలంగా ఉంది, ప్రభుత్వ పథకాలపై ప్రజల అభిప్రాయాలు, ముందస్తు ఎన్నికలు వస్తే అధికార పార్టీ పరిస్థితి ఏంటి, తెలుగుదేశం పార్టీ బలాబలాలు ఏంటి అనే విషయాలపై ఇప్పటికే సర్వే నిర్వహించారు. వచ్చిన ఫలితాలన్నింటినీ క్రోడీకరించి ఒక నివేదిక రూపంలో తయారు చేస్తున్నారు. వచ్చే సంవత్సరం తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. వాటితో పాటు ఎన్నికలకు వెళితే ఎలా ఉంటుందనేది ముఖ్యమంత్రి జగన్ ఆలోచనగా ఉందని వైసీపీ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబర్లో ప్రభుత్వాన్ని రద్దు చేసి మార్చిలో ఎన్నికలకు వెళ్లాలనేది ప్రభుత్వ వ్యూహంగా ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం వాస్తవానికి ఏడాది పాటు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ మారుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి వారికి 8 నెలలే సమయం ఇచ్చారు. అక్టోబర్ 5వ తేదీ నుంచి పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి బస్సు యాత్ర ప్రారంభిస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు జిల్లాల పర్యటన చేస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ప్రజల్లోకి రావడానికి ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఇవన్నీ కూడా ముందస్తు ఎన్నికలకు సంకేతాలేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. వాస్తవానికి ఎన్నికలకు ఇంకా 2 సంవత్సరాల సమయం ఉందని, ప్రజా సమస్యలను పరిష్కరించడానికి కావలసినంత సమయం ఉందని, ముందస్తు ఎన్నికలు అనేవి ఊహాగానాలేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. ఎవరు చెప్పేది నిజమనేది తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడక తప్పదు మరి.